సిద్దిపేట జిల్లా బొమ్మేనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేపట్టిన యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నం చేశారు. సంజయ్ బస చేసిన ప్రాంతం వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే దీంతో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించారు. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణతో బొమ్మేనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో బొమ్మనపల్లి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బండి సంజయ్ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోబోమాయని వార్త తెలిసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు ఆయన అభిమానులు బొమ్మనపల్లికి చేరుకుంటున్నారు. ఆల్రెడ్ ఆయన పోలీసులు బీజేపీ కార్యకర్తలను సైతం బండి సంజయ్ క్యాంప్ సైట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తే చూస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడు సరియైంది కాదని ఖండిస్తూ ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయనే క్షమాపణ చెప్పేదాకా బొమ్మనపల్లి నుంచి బయటికి రానియం. మహాత్మా గాంధీ ఏదైతే అహింసా పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులలోనే ఈ బొమ్మనపల్లి బార్డర్ మీద నలు దిక్కుల మేము బటాయిస్తా ఉన్నాం. ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల 12కు నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చేంత వరకు ఇంకేలాంటి భావోద్వే ఉద్రేకాలను సృష్టిస్తాడు. ఇంకా ఒక చివరికి ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ అనేట ఆయనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీకే పుట్టిన అనేటువంటి ఒక మాట కూడా 3-4 నెలల క్రితం జరగడం జరిగింది. మరి ప్రియాంక గాంధీని చూస్తే భారతదేశంలో ప్రపంచంలో ఇందిరాగాంధీ లెక్కు, రాహుల్ గాంధీని చూస్తే రాజీవ్ గాంధీ లెక్కుంటా అంటారు. మరి ఇట్లాంటి మాటలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీలో మాట్లాడు అలవాటైంది. ఇది ప్రజలలో కూడా మంచి సంకేతాలు. దీని మీద ప్రజలు మొత్తం ఆలోచించాలని భారతదేశ ప్రజలను, హిందూయిజం నమ్మే వాళ్ళ మనం అందరం కలిసి ఇలాంటి దుర్మార్గులను ఓడించాలని, ప్రజా జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పక్క పెట్టాలని మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ చేస్తున్న యాత్రను అడ్డుకుంటామని, దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ వహించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో పోలీసు భారీగా బందోబస్తు చేశారు. రెడీగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఫణిరాజ్ చెప్పండి. ఇక్కడ కీలక నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ ఇక్కడ ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ తన పాదయాత్రలో భాగంగా నిన్న ఒక సభలో మాట్లాడుతూ నిజానికి గతంలో రామాలయంకి సంబంధించి అనేక కామెంట్లు చేసిన వారు వారికి ఒక కౌంటర్ గా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాముడు ఎక్కడ పుట్టారంటూ వారు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి కామెంట్ ని కూడా చేయడం జరిగింది. దీంతో ఈ పాదయాత్ర మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా నిధుల పంపిణీకి సంబంధించి కేంద్రం ఏమిచ్చింది అనే దానిపై పొన్నం ప్రభాకర్ కి కౌంటర్ గా చెప్పినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తమకు ఆపాదించుకుని మొత్తానికి ఈ రకంగా స్పందించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుచితంగా చెప్పినటువంటి వ్యాఖ్యలను బండి సంజయ్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే సంజయ్ కూడా దీనికి సంబంధించి తీవ్రంగానే స్పందించారు. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు తాను కట్టుబడినానని, తను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని, ఎవరైతే రామాలయానికి వ్యతిరేకంగా అప్పట్లో కామెంట్ చేశారో, తమ ఇష్ట దైవానికి వ్యతిరేకంగా కామెంట్ చేశారో, వారిని ఉద్దేశించి మాత్రమే అన్నానంటూ ఒకవేళ కేసులు పెట్టుకున్నారంటే పెట్టుకోరంటూ తిరిగి సవాల్ విసిరడం జరిగింది. ఇదంతా కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఇక్కడ హుస్నాబాద్ లో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు స్థానిక బీజేపీ నేతలను కూడా కొంత సమయం పాటించాలని పోలీసులు కోరారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా దీనికి సంబంధించి మరింత తీవ్రంగా స్పందించనున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో బండి సంజయ్ దిష్టి బొమ్మ తగ్గడంతో పాటు
ఇతర మనకు కూడా నిలుస్తున్నారు. ఓవైపు ఎన్నికలు సమీపంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రైట్ ఉదృత్త వాతావరణం కొన్ని సంఘటన రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫనీరాజ్.